మున్సిపాలిటీలో అధికారులతో ఒక చిన్న రివ్యూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతంలో జరిగిన పనులు, భవిష్యత్తులో చేయబోయే పనులు ఏ విధంగా ఉన్నాయనేది. మొన్న ఎన్నికలప్పుడు కాలనీస్ విజిట్ చేస్తున్నప్పుడు కాలనీ వాసులు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని దృష్టిలో పెట్టుకోండి. అది డ్రింకింగ్ వాటర్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, వీటన్నిటిని కూడా ప్లానింగ్ అనేది ఎట్లా ఉందనేది ఈరోజు అధికారులతో రివ్యూ చేయడం జరిగింది. గతంలో వచ్చిన 14 ఫైనాన్స్ ఫండ్స్ కానీ, జనరల్ ఫండ్స్ కానీ, కొన్ని స్టేట్ గవర్నమెంట్ నుండి వచ్చిన ఫండ్స్ కానీ, ఇవన్నీ కూడా క్లారిటీగా ఎంత వచ్చింది, ఎంత చేయాల్సిన అవసరం ఉంది అనేది ఈరోజు మాట్లాడడం జరిగింది. ఈరోజు తీసుకున్న వరకు గతంలో జరుగుతున్న పనులు కానీ, ఇప్పుడు తీసుకుంటున్న పనులు కానీ ఓన్లీ జనరల్ ఫండ్ నుండే టేకప్ చేస్తున్నట్టు తప్పిస్తే, 14 ఫైనాన్స్ నుండే టేకప్ చేస్తున్నట్టు తప్పిస్తే, రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు రాలేవనేది స్పష్టం. ఈరోజు టేకప్ చేయబోతున్న పనులు కూడా 14 ఫైనాన్స్ నుండి వచ్చిన డబ్బులు 2,58,00,000 అయితే, జనరల్ ఫండ్ ఒక 2,50,00,000, రెండు కలిపితే ఒక 5 కోట్ల వరకు టెండర్ కాల్ చేయమని చెప్పాను అవసరాన్ని బట్టి. గతంలో జరుగుతున్న పనులు ఇంచుమించు 1,00,00,000 ఆన్గోయింగ్ వర్క్స్ ఉన్నాయి, వాటిని కూడా తొందరగా పూర్తి చేయమని. ఇంకా కొన్ని కూడా టెండర్ కంప్లీట్ అయిపోయి కొన్ని చేయడానికి అవకాశం ఉన్న వర్క్స్ అక్కడక్కడ కొన్ని మిగిలిపోయినాయి, వాటిని కూడా ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. వీటన్నిటితో పాటు డ్రింకింగ్ వాటర్ మిషన్ భగీరథకు సంబంధించి రావడానికి కొంత టైం పట్టిందా, అంతలోపల ఉన్న లైన్ల ద్వారా మంచినీళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఉన్న వాటర్ కెపాసిటీ ఎంత అయితే ఉందో అంత కెపాసిటీ ఈరోజు నడుస్తాం కాలనీస్లలో, క్వాంటిటీ ఆ క్వాంటిటీ ఈరోజు రన్ చేస్తూ ఉన్నారు. ఒక నెల రోజుల కింద కొంత క్వాంటిటీ ఎక్కువ చేసినా తప్పిస్తే మిగతా యాజ్ చేసి గత 4 సంవత్సరాలు ఒకటే క్వాంటిటీ జరుగుతూ ఉంది. సో దానివల్ల కాలనీస్లలో వారం రోజులు 10 రోజులకు వస్తున్న సందర్భం కూడా ఉంది, కొన్ని కాలనీలలో 4 రోజులకి ఆ విధంగా వాటర్ వస్తున్న సందర్భం గమనించున్నాం. కాబట్టి ఈరోజు మిషన్ భగీరథ పైప్ లైన్ వేసుకొస్తున్న వాళ్ళని ఎక్కడ కన్వీనియంట్ ఉంటే, ఎక్కడ స్టోరేజ్ కెపాసిటీ ఉంటే వాటర్ స్టోరేజ్ చేసుకున్నట్టయితే, ఎక్కడ ట్యాప్ చేయగలిగితే వాళ్ళ దగ్గర నుండి వాటర్ ట్యాప్ చేయాలనేది ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా అధికారులు ఇమీడియట్గా అటు మెట్రో వాటర్ వర్క్స్తో ప్రాజెక్ట్ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని ఇమీడియట్గా వాటర్ మీద ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. దాన్ని మున్సిపల్ అధికారులు కొంచెం కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, అది చేయాలని డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఎక్కడ లేనంత ట్యాక్స్లు మీర్పేట మున్సిపాలిటీలో కలెక్ట్ చేస్తా ఉన్నారు. అంటే ఒక క్లారిటీ లేక ప్రభుత్వం ఏమో కొత్తగా మున్సిపల్ అయిన తర్వాత 3 సంవత్సరాలు పాత గ్రామ పంచాయతీలో ఉన్న ట్యాక్సే వసూలు చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి చాలా అబ్నార్మల్గా పెంచేశారు. కాబట్టి దాన్ని ఇమీడియట్గా మళ్ళీ రివైవ్ చేయాలా, ఇమీడియట్గా దాన్ని నోట్ పంపిమని చెప్పాను. గ్రామ పంచాయతీలు ఎంత కలెక్ట్ చేస్తున్నాం, కొత్తగా మున్సిపల్ వచ్చిన తర్వాత ఎంత కలెక్ట్ చేస్తుంది, ఎంత ఎన్హాన్స్ చేస్తున్నారు, ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఒకటి, నిజంగానే మున్సిపల్ నామ్స్ ప్రకారం ఎంత కలెక్ట్ చేయాలని ఒక క్లారిటీతో ఒక నోట్ తయారు చేయమని చెప్పాను. ఖచ్చితంగా ట్యాక్స్ తగ్గించాల్సిన అవసరం ఉంది. జిహెచ్ఎంసీ కన్నా ఎక్కువగా డబల్ త్రిబులు వసూలు చేస్తున్నారు ఇక్కడ మనం మీరు పెట్టుకొస్తారు. కాబట్టి నెక్స్ట్ రేపు మార్చ్ వచ్చే వరకు దీన్ని ఇమీడియట్గా రివైవ్ చేయాలా, రివైవ్ చేసి ట్యాక్స్ తగ్గించాల్సిన అవసరం ఉంది. పైన అధికారులకు ఇది ఇన్ఫర్మేషన్ పంపించాల్సిన అవసరం అఫీషియల్గా ఉంది. యాజ్ ఎమ్మెల్యేగా నేను కూడా నోట్ పంపించేసి దాన్ని తగ్గించడానికి తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మనం మీర్పేటకు వచ్చేసరికి ప్రధానమైన ఇష్యూ ఏంటంటే చెరువుల ప్రక్షాళన. చెరువుల ప్రక్షాళనకు సంబంధించి గతంలో చేసిన ఎక్సైజ్తో పాటు మొన్న కాలనీ వాసులందరూ రోడ్డుపైకి వచ్చి జేఎస్ తరఫున ఉద్యమం చేస్తే ప్రభుత్వం దిగొచ్చి కొంత అమౌంట్ శాంక్షన్ ఇచ్చిన మన పేపర్లో చూస్తాను. దాని వెనుకాల ఖచ్చితంగా ఫాలోఅప్ చేస్తాను. దాన్ని టెండర్ పెట్టినట్టు తీసుకొచ్చి దాన్ని తొందరగా గ్రౌండ్ అయ్యేటట్టు మాత్రం తప్పకుండా చర్య తీసుకుంటాను. దాంతోపాటు ఆ పని కంప్లీట్ అయ్యి ఆ పని మొదలుపెట్టి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా గుర్రపు డెక్క ఉండకుండా చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. గుర్రపు డెక్క ఉండడం వల్ల దోమలతో ఆ కాలనీలో ఉన్న ప్రజలందరికీ ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి. వాటి గుర్రపు డెక్క తొలగించడం ఇమీడియట్గా, ప్రతి నెల కూడా మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేసినట్టు అనేది వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి కూడా తొందరలోనే ఒక నిర్ణయం తీసుకుపోతా ఉన్నాం. దాంతోపాటు ఫాగింగ్, ఫాగింగ్ చేయడం వల్ల ఉపయోగం లేదనేది పక్కన పెట్టేసి ఫాగింగ్ చేయడం మస్ట్. దోమలు అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, ఫాగింగ్ చేయాలని అధికారుల డైరెక్షన్ అనేది జరిగింది. తప్పకుండా ఫాగింగ్ చేయాలని వాళ్ళకి చెప్తున్నాను, చేయించుకోవాలని కూడా కాలనీ వాసులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎక్కడ అవసరం ఉంది అక్కడ అధికారుల దృష్టి తీసుకొచ్చి ఫాగింగ్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు కాలనీలకి చాలా డెవలప్మెంట్స్ ఏవైతే అవసరం ఉన్నాయో రాజకీయాలకు సంబంధం లేకుండా రాజకీయాలు పక్కన పెట్టి ఏ కాలనీలో ఎక్కడ ఏ అవసరం ఉన్నా ప్రజలకు అవసరాన్ని గమనించి
భవిష్యత్తులో డెవలప్మెంట్ టేకప్ చేయడం జరుగుతుంది. ఇటు సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చిన ఫండ్సే కాక రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా ప్రత్యేకమైన నిధులు తీసుకురావడానికి తప్పకుండా చర్య తీసుకోవడం జరుగుతుందని మాత్రం హామీ ఇస్తాం.